చాలా ఇమ్రాన్ ఇంటి కూడా ధర అయితే వేస్తున్నాం మేము. ఒక బిర్యానీ తినిపించలేదు రంజాన్ పూట. అరే పెద్ద సమస్య వచ్చి పడింది. ఎవడు అడిగాడు రండి నిన్ను, ఎవడు అడిగాడు రా? ఒక 500 బిచ్చబడి. నాగరాజ్ గారు వేసుకోండి. చూసుకోరి వీళ్ళంతా మా అనాథ పిల్లలు. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు లేరని దిగులు పడకురా. తమ్ముడు ఏం కావాలా? తమ్ముడు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. సో గైజ్ అన్నం అయితే వచ్చేసింది అన్నమాట. సో అందరు ప్లేట్ లో అన్నం అయితే వేస్తారు. సో గైజ్ బిల్ కట్టకుండా లైట్ అయిపోతున్నా నేను. వాళ్ళు ఏమవుతారో. నిన్న పడ్డాడు మూతి వాళ్ళు అయిపోయింది. ఎందుకు మేస్తారు మాటమేటిక్ అడుగుతారు? అందరు కూర్చుంటే నేను సెటిల్మెంట్ చేస్తాను. మీకు ముంగడ ఉండి నడిపిస్తాను. పట్టుకో పట్టుకో భాస్కర్ పట్టుకో. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఇమ్రాన్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫాల్తుగా మాట్లాడితే మూతి మీద వాత పెడతా. ఎవడు అడిగాడు రండి నిన్ను, ఎవడు అడిగాడు రా? నేనైతే స్కూల్ చచ్చిపోతా. ఎవరు నన్ను ఇంత టాలెంటెడ్ ఇమ్రాన్ అన్నదుడు మెల్ల వెళ్ళిపోతుడు. ఆ ఇట్లా అయ్యోతారా? తెలుసా ఏంద్రా ఏంద్రా ఇది? ఈ లొల్లేంది? ఈ ఏసాలేంది? అండ్ ఎవరికన్నా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. నేను ఇంత దూరం వచ్చాను, నేను చూశాను అన్నయ్య, చూశాను. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. నాగరాజ్ గారు వేసుకోండి. ఇది ఎంత గలీజ్ అంటే ఇంటికాడ బిర్యానీ మనం వస్తే పైనకెళ్ళి నీళ్ళు పోసి ఇలా కొడుతుంది. ఇమ్రాన్ అన్న చూడు రి, ఇగో అందరి మీద నీళ్ళు పోసాడు. బొబ్బాడు చూడు ఎట్లా అయిపోయాడు. బొబ్బాడు మొత్తం ఎట్లుంటది మరి మనతో అంటే ఇంత హ్యాండ్సమ్ గా అనిపిస్తా నీళ్ళు.
ఇది చూకండి. అంటే రంజాన్ కా దావత్ దే బోల్తో పానీ దాల్తే అంటే సూపర్ అట్లా అనవుతా అండి. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా తప్పది అందం చూసి అందమా ఏదో అందం చూపిస్తా ఒకసారి అందంగా తప్పుగా బిర్యానీ కోసం బిడ్డలు పోసుకునేటట్టు అనిపిస్తుంది మావాడు. చీకటి పడే లోపు పశు పడిపోవాలి కదిరిపోవాలి. ఇంద్రాబాయ్ చెప్పేదేనా? అరే ఇస్తారాయరా ఆంటీ. ఆంటీ మంచిది ఇప్పుడు ఆంటీ అవ్వలేదు మళ్ళా నీళ్ళు వాడితే మీ దగ్గర ఇప్పుడు రైట్ చేసుకున్నాడు. బిర్యానీ బిర్యానీ ఏం వద్దు రాబోయ్ నాడు ఇంటికి పోదాం. బిర్యానీ ఉండి నేనేం పోతున్నా ఏడికి పట్టుకో ఫోన్ కొట్లాడుకోండి. మీరు ఇద్దరు కొట్లాడుకోండి. మేము ఇద్దరం సాధిస్తాము ఈ రాజ్యాన్ని ఎట్లనే మేమే పాలిస్తాము. బాగానే ఎక్స్ట్రా మీరు మమ్మల్ని తల కిందకి ఉంచుకొని చూస్తారు. ఏమన్నా హ్యాపీ బర్త్డే రంజాన్ పెట్టుకొని మీరు ఇట్లా చేసి ఎట్లా? అదేగా నా బర్త్డే లేకనే ఏడిస్తున్నావు. పొద్దుగా ఇంత అదివోషం తెలియదు. ఇక్కడ కూర్చోవాలి అన్నది చూసుంటే పోసినా వీకేమో ఇమ్రాన్ పోసే వాసన రాదా? కైకో ఆట అవుతారా? బిర్యానీ అయితే జాతర అరే అనా రీ రీ చూసుకుంటా రీ ఏముందో ఎందుకంగా మన ఇద్దరికి లొల్లి ఇప్పుడు ప్రోగ్రామ్ ఇచ్చాడన్నా ఎటు మీ ప్రోగ్రామ్ ఎటు ఎటు తీసుకోవద్దా మమ్మల్ని? నా ఇష్టం అంటాడు రైట్ అడిగేదో వెనక తీస్తా రైట్ బై బై బై. నవ్వు ఆపుకుంటున్నావు కదరా బాయ్. మన గోపురాజ్ బాయ్ గోపురాజ్ ఇచ్చేది మర్చిపోయా మన ఆఫీస్ లా. ఏం వాళ్ళే పోతారు మనం బోమా వాళ్ళకన్నా మించి పోతాం రా. గజలేశ్వర బామ్మా నీదు కదా. ఏ గుంతలుండే అనుకో రాదు. ఏమైనా వేరే ఉంటుంది ఫీల్ ఏం చిల్లర్ గాళ్ళు ఉన్నారా మీరు? ఇప్పుడైతే మిస్ అవుట్ వచ్చేసాం. ఎప్పుడన్నా దావత్ చేయడానికి సరే మేము వేరే ప్లాన్ ఉన్నాం అన్నమాట. ఏమైందో తెలియదు మన అలాగ ఉంటుంది ప్లాన్ మాది ఎట్లా ఏ నాయిస్ పొల్యూషన్ మొత్తం ఏ మీరు ఏమనుకుంటారు? నాయిస్ పొల్యూషన్ కంప్లైంట్ ఇవ్వాలా? కంప్లైంట్ ఇవ్వాలా? చూసుకోరి వీళ్ళంతా మా అనాథ పిల్లలు. అనాథవని నువ్వు బాధపడకురా ఎవరు లేరని దిగులు పడకురా. కింద కూర్చొని తింటావు నువ్వు ఇప్పుడు సాపదేరా అమ్మ తింటా. తమ్ముడు ఏం కావాలా? తమ్ముడు చూసిరా గైస్ తమ్ముడు గిమ్ముడు అంటుండు బాబువాడు ఏజ్లా మొన్న ఏమో చాలి అన్నాడు నాకు. అమ్మా అమ్మా నేను అల్లే బొచ్చు అన్నాడు చాలి అన్నాడు.
కావు నువ్వు విన్నావా? ఎప్పుడు ఒట్టే చెప్పు. మొన్న రాత్రికి నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. లేదు నేను నిజంగా అనలే, బట్ ప్రామిస్ అనలే. నేను అన్నప్పుడు ఏం నెత్తుడు అనిపించింది. వీడు అబద్ధాలు చెప్తాడా లేదా? నోరు తెలిసి అబద్ధాలు పుట్టాడు. నేను అసలు మంచి కదండి. సో గైస్, నేనైతే బిల్లు కట్టకుండా వచ్చిపోతా అన్నమాట. వీడు నాకు తిట్టడం కరెక్ట్ అంటారా అక్క? కామెడీ. ఓహో, ఇది భలే ఉంది అబ్బా. సో గైస్, బబ్బు అయితే నిజంగా నాకు తిట్టింది. మీరు నమ్ముతారో నమ్మరు. నూరా అబద్ధాల పుట్ట ఏమి ఏం పోయినారు? ఏమది అబద్ధాల? ఏమేమి? సో గైస్, అందరైతే కూసురు ప్రెసెంట్. వీళ్ళకి ఏం కావాలి? అది ఇచ్చారు అనాథ పిల్లలు. బాధాకాలం తల్లి. ఈడ మాకు అర్థమైనది ఏంటంటే, పక్క ఊరికి పోతారు అనేది కన్ఫర్మ్ చెప్తున్నా. లాస్ట్ లా కూర్చున్నా బుక్క. నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఉంటది అన్నమాట. సో ఏంటంటే ఇప్పుడు ఫుడ్ రావడం మీ ఆలస్యం. ట్విస్ట్ అర్థమైతే తిన్నాక బిల్లు కట్టరేమమ్మా. అంటే కడతావా? అంతే కదా, కట్టేసావా? ఎన్నో కట్టినట్టు ఎవ్రీడే నేనే కడతా. అన్న బట్టి నా కుందేలికి. సరే, నువ్వు ఒక ప్రూఫ్ చూపి. ఇంత మంది ఉన్నారు కదా, ఒక ప్రూఫ్ చూపి. ఒక ఇంత మంది ఉన్నారు మనసు తెలుసు. ఫోన్ పే చూపియాలా? చూపి ఏడా ర్యాప్ పెట్రోల్. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రైట్, డన్ డన్ చేయగొట్రా. సో గైజ్, అన్నం అయితే వచ్చేసింది అనమాట. సో అందరు ప్లేట్లో అన్నం అయితే వేస్తురు. సో నేనైతే రైట్ అయిపోతున్నాను అనమాట. సో గైజ్, బిల్ కట్టకుండా రైట్ అయిపోతున్నాను నేను. వాళ్ళు ఏమవుతారేమో అన్న. ఇగో ఈ ఫోను నీ దగ్గర పెట్టు, నేను వెళ్ళిపోయినా అని చెప్పు. వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన నేను కడతా. మళ్ళీ వచ్చినాక వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏముంది అది తీసి. ఇదో సో ఈ అన్నకి ఇస్తున్న ఫోను. వాళ్ళంతా లోపల ఉన్నారు, అటు సైడ్ లోపల ఉన్నారు. ఏంటంటే నేను బిల్ కట్టకుండా వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోయినా అని చెప్పు. అని వీడియో తీ, లేకపోతే ఎవరి చేతనైనా వీడియో తీపి. ఏం చేస్తారు చూసాం. ఎండ్లో ఏమైందంటే, యాక్చువల్లీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. సో వాళ్ళందరూ ఏంటంటే సగం సగం తిని బయటికి వచ్చేసారు. మళ్ళీ ఎందుకు బాధపడద్దు అని చెప్పి మళ్ళీ పోయి నేను మళ్ళీ ఆర్డర్ చేసి మళ్ళీ కూర్చోబెట్టి తినిపించిన. సో ఇది మాత్రం మిస్ అయింది. లేకపోతే మీరు నవ్వి నవ్వి అదైతుండే. ఒక్కొక్కడు లైన్ బై లైన్ జల్లీ జల్లీ తిని బయటికి ఊరుకొచ్చారు. అంటే కడుపు నిండా కూడా తినలే. మళ్ళీ ఏం చేసినా మళ్ళీ అందరికి మళ్ళీ తీసుకొని కూర్చోబెట్టి తినిపించిన. సో ఏంటంటే ఈ థ్రిల్లింగ్ మిస్ అయ్యారు. ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, లేకపోతే మజా వస్తుండే. కానీ ఫస్ట్ గంగు బబ్బు ఇద్దరు అయితే జల్లీ తిని వచ్చేసారు. సో వీడియో చూసి ఎంజాయ్ చేసారు అనుకుంటా కదా. సో నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి.